हेलो एव्रीवन, वेलकम टू बुट्टबोम्म व्लॉग्स। अंदर एला चाला बहुना। सो चाल डेस अंदर कदा नैन वीडियो चेसी चाला बिजी अंदे टाइम कुदर लेरोज ना साटर्डे मेमेम चसा नी वीडियो चूपस्ना मेम बैठक फ्रे हस्बैंड वाल फ्रेंड वाल इंटी वेलामु वाल पाप पुटिंद अंटे सो चूडा ముందుగా మార్నింగ్ లేసి నేను అవకాడో టోస్ట్ చేశాను। సో ఇదైతే ఫాస్ట్ గా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఇది చేసుకున్నామండి। ప్లస్ నెక్స్ట్ నేను చికెన్ కర్రీ కూడా చేశాను అందుకని చెప్పేసి టైం ఉండదు అనుకొని ఫాస్ట్ గా ఇది చేశాను। ఏం లేదండి, మనము నార్మల్ గా అవకాడో తీసుకొని ఆల్రెడీ నేను గాకిమేలే వీడియో చేశాను కదా అలానే। సో దీంట్లోనే salt pepper tomatoes onions and mixed herbs అలాంటివన్నీ యాడ్ చేసుకొని అండ్ ఈ మిక్చర్ ని నేను బ్రెడ్ ఆల్రెడీ టోస్టర్ లో టోస్ట్ చేస్తున్నాను। ఇది మనం మధ్యలోలా పెట్టేసుకొని తినేడమే అండి బ్రెడ్స్ మధ్యలో। అండ్ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ ఉంటుంది। అండ్ ఇప్పుడు అవకాడో చాలా తినాలి పోస్ట్ పార్టం లో, ఇట్స్ వెరీ గుడ్ అండి। అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి అది బా హెల్ప్ చేస్తుంది అందుకని కొంచెం ఎక్కువ తింటున్నాను నేను। అండ్ అన్ని కొంచెం హెవీ కూడా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్। అండ్ నెక్స్ట్ నేను చికెన్ కర్రీ చేశానండి। సో యాక్చువల్లీ లంచ్కి వెళ్తుండే అండ్ వాళ్ళు కొన్ని ప్రిపేర్ చేశారు, నేను చికెన్ కర్రీ చేసుకొని వస్తా అని చెప్పాను। సో చిన్న పాపతో వాళ్ళకి చేయడం కష్టం అని చెప్పేసి అన్నీ అందుకని చెప్పేసి నేను కర్రీ ఒకటి నేను కూడా తీసుకొని వెళ్తాను అని చెప్పేసి తీసుకెళ్ళాను। సో చికెన్ కర్రీ ఇది చేశానండి, బాగానే వచ్చింది టేస్ట్। ఇంకా విరాంశ్ని పడుకోబెట్టి వాడికి కొంచెం ఫుడ్ ఇచ్చేసి పని పడుకున్నాక అలా తొందరగా చేసి ఇంకా స్టార్ట్ అయ్యామండి। ఇది వెనకాల పెట్టేస్తుంది విరాంశ్ అయితే చాలా రోజులతో బయటకు వస్తున్నాడండి। జస్ట్ మేము వ్యాక్సినేషన్స్కి వెళ్ళడమే తప్ప మనం జనరల్గా ఎవరింటికి అయితే ఇప్పటివరకు తీసుకెళ్ళలేదు। సో ఫస్ట్ టైం అని చెప్పచ్చు బయటకు వెళ్ళడం, అయితే ఎలా ఉంటాడో ఏంటా అని మాకు కొంచెం టెన్షన్ ఉండే। అండ్ ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి కూడా మేము బయటకు కూడా ఎక్కువ వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా ఎవరింటికి కూడా మేము వెళ్ళలేదు। బట్ ఇంకా వీళ్ళు చాలా మాకు క్లోజ్ కాబట్టి ఒకసారి పాపను కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాము। విరాంశ్ అయితే బాగానే ఎంజాయ్ చేశాడు, కామ్గానే ఉంటాడు కార్ సీట్లో। ఇంట్లో అయితే కార్ సీట్లో కూర్చోబెడితే అలా అలా బోర్లు పడుతూ ఉంటాడు, కానీ ఇంకా కార్లో అయితే ఇటు చూస్తూ అటు చూస్తూ అలా బాగానే ఉంటాడు। ఇప్పుడు ఇంకా చూడండి రోడ్స్ కూడా చాలా బిజీగా లేవు యాక్చువల్లీ ఇక్కడ, అంటే మామూలుగా కూడా అంత ట్రాఫిక్ ఉండదు బట్ ఇప్పుడు ఇంకా కోవిడ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉంది। అండ్ మేము మా ఇంటికి కాస్త దూరమే అండి, కొంచెం ఒక 20 మినిట్స్ జర్నీ వాళ్ళ ఇల్లు। అండ్ చూసారా ఇక్కడ హిల్లీ చాలా, ఈ ఏరియా అంతా మౌంటైన్స్ అవి ఉంటాయి ఎక్కువ మేము ఉండే ప్లేస్లో, హిల్స్ పైన హౌజెస్ అలా ఉంటాయి। అండ్ ఆ రోజు అయితే చాలా ఎండ ఉందండి, సో ఇక్కడైతే మాకు సమ్మర్ సీజన్ సమ్మర్, సో ఎండలు మాత్రం భయంకరంగా ఉండే ఆ రోజు అయితే ఇంకా హీట్గా ఉన్నాయి। అంటే జనరల్గా బయటకు రాము కదా సో మాకు అంత తెలియలేదు, ఇప్పుడు ఆ రోజు అనిపించింది ఇంత ఉన్నాయా ఎండలు అని। సో చాలా సన్నీగా ఉండే ఆ రోజు, సో ఇంకా వచ్చేసామండి ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి। సో పాప పుట్టి ఆల్రెడీ 1 మంత్ అవుతుంది, ఇంకా మేము ఇంకా వెళ్దాం అనుకున్నాము, ఇంకా లాస్ట్కి ఈరోజు కుదిరింది, సరే ఇంకా వెళ్ళి వచ్చేద్దాము పాపను చూద్దాము అని అనుకున్నాము। ఫస్ట్ రాగానే కాస్త ఏడ్చాడు కానీ తర్వాత బాగానే ఉన్నాడు, మంచిగా ఆడుకున్నాడు ఇంట్లో అందరితో బాగానే కలిసిపోయాడు। సో
వీడిది కొంచెం టెన్షన్ ఉండే ఇలా ఉంటాడా అని, బట్ పర్లేదు బాగానే ఉన్నాడు, ఏం గోల్ అల్లరి చేయలేదు, వాడు కామ్గానే ఆడుకున్నాడు. సో అలా మేము లంచ్ చేసుకొని ఆఫ్టర్నూన్ అలా పాపను చూసి కాసేపు అలా టైం స్పెండ్ చేసాము. సో చాలా రోజుల తర్వాత కలిసాము, లైక్ డైరెక్ట్గా ఫోన్లో అయితే మాట్లాడుకుంటుండే కానీ సో కలిసాము కాబట్టి ఇంకా కాసేపు చాలా మాట్లాడుకొని అది ఇది. సో రీసెంట్గానే నాకు కూడా డెలివరీ అయింది కాబట్టి తనకి అలా కొన్ని టిప్స్ చెప్తూ ఇది అది ఇద్దరం మాట్లాడుకున్నాము. అలా మాట్లాడుకునేసరికి ఇంకా టైం అలా అలా 5:00 అయిపోయిందండి. ఓ విరాంచి అయితే బాగానే ఆడాడు అక్కడ ఇంట్లో ఆడినట్టే. ఏయ్ చూడరా వీరా వీడియో చూడు చూడు, ఏయ్ పాపని చూస్తున్నాడు, ఇటు ఇటు. సో కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఇంకా అలా అయిపోయిందండి మా సాటర్డే. సో చాలా చాలా లేట్గా అప్లోడ్ చేశాను దిస్ టైమ్, ఇవి చాలా బిజీగా ఉండేయండి బాబుతో. ఇప్పటి నుంచి అయితే మీకు వీడియోస్ అన్నీ ఫాస్ట్గా అప్లోడ్ చేస్తుంటాను. అండ్ నా డెలివరీ స్టోరీ ఒకటి ఉండిపోయింది కదా, సో ఇప్పుడు నెక్స్ట్ మై వీడియో విల్ బి మై డెలివరీ స్టోరీ. సో అందరూ రెడీ ఉండండి చూడడానికి. అండ్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు కనుక బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ సూన్, బాయ్.